బేబీ బుజ్జి పొట్టలో బోలెడు గ్యాస్ ఉండిపోతే బేబీ పొట్ట ఉబ్బి ఒక్కోసారి ఆ గ్యాస్ ని బయటకు పాస్ చేసేందుకు బాగా ఇబ్బంది పడుతూ ఏడుస్తుంది. బేబీ పుట్టిన 2 వారాల మొదలు 4 నుంచి 6 నెలల వరకు బేబీస్ లో గ్యాస్ సమస్య అత్యధికంగా చూస్తాం. 8 వారాల బేబీస్ లో గ్యాస్ సమస్య పీక్ కి వెళ్తుంది. బేబీ గ్యాస్ వెనుక కారణాలు, పొట్టలో గ్యాస్ ఉన్న బేబీస్ లో ఎలాంటి లక్షణాలు ఉంటాయి, గ్యాస్ ని ఎలా బయటకు పంపించాలి, ఇవి ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు బేబీ పొట్టలో గ్యాస్ ఎందుకు వెళ్తుంది అని చూస్తే, నంబర్ 1, పాలు తాగేటప్పుడు బ్రెస్ట్ ఫీడ్ అయినా లేదంటే బాటిల్ కానివ్వండి, పాలతో పాటు ఎయిర్ కూడా బేబీ పొట్టలోకి వెళ్తుంది. ఆకలి లేకున్నా కేవలం నిప్పిల్ పట్టుకుని చీకే బేబీస్ లేదంటే బాగా ఆకలి మీద ఆత్రంగా తాగిన బ్రెస్ట్ ని సరిగ్గా లాచ్ అంటే పట్టలేకపోవడం, బాటిల్లో పాలు తాగేటప్పుడు అందులో ఉండే ఎయిర్ బబుల్స్, ఒక్కోసారి ఫార్ములా మిల్క్ పడకపోవడం, ఇవన్నీ బేబీ పొట్టలో గ్యాస్ చేరేందుకు ఫీడింగ్ సంబంధ కారణాలు. నంబర్ 2, ఒక్కోసారి బేబీ విపరీతంగా ఏడుస్తుంది, ఇలాంటప్పుడు కూడా గ్యాస్ వెళ్ళి బేబీ పొట్టలో చిక్కుకుంటుంది. నంబర్ 3, న్యూబోర్న్ బేబీస్ జీర్ణ వ్యవస్థ ఇంకా మెచ్యూర్ కావలసి ఉంటుంది. చివరగా అమ్మ తినే ఆహారాల ప్రభావం కూడా ఒక్కోసారి బేబీ పొట్టలో గ్యాస్ కలుగజేస్తుంది. అటువంటి వాటిలో ముఖ్యమైనవి క్యాబేజ్, క్యాలీఫ్లవర్, బీన్స్, శనగపిండి. మరి అంత చిన్న బొజ్జలో గ్యాస్ ఇరుక్కునిపోతే ఎలాంటి లక్షణాల ద్వారా బేబీ ఇబ్బంది పడుతుంది అని తెలుసుకోవాలి అని చూస్తే, బేబీ ఒక్కోసారి గ్యాస్ ని తేనుపు లేదా ఫార్ట్ రూపంలో వదిలిపెడుతుంది. బేబీ పొట్టలో ఎక్కువ గ్యాస్ ఉండిపోతే బేబీ ముఖం ఎర్రగా కందిపోయినట్లు ఉండడం, గ్యాస్ వదలలేక ఇబ్బంది, రాత్రివేళ మరింత ఏడుస్తూ ఉంటారు. మరీ ఎక్కువగా గ్యాస్ ఉండిపోతే ఏడుపు అటు ఇటు అనీజీగా కదులుతూ ఉంటారు. పిడికిలి మూసి ఏడుస్తుండడం, ఎప్పుడైతే తేనుపులు ఫార్ట్స్ చేస్తారో అప్పుడు గ్యాస్ బయటకు వచ్చి రిలీఫ్ ఫీల్ అవుతారు. ఇప్పుడు చెప్పబోయే ట్రిక్స్ లో ఫాలో కావడం వలన బేబీ గ్యాస్ సమస్యకి చెక్ పెట్టొచ్చు. నంబర్ 1, బేబీకి బ్రెస్ట్ ఫీడ్ చేస్తున్నప్పుడు ఒళ్ళు ఏటవాలుగా 30 డిగ్రీల యాంగిల్లో పడుకోబెట్టుకుని పాలు ఇవ్వాలి. ఫీడింగ్ ఇచ్చేప్పుడు 5 నిమిషాలకు ఒకసారి తేనుపు తెప్పించడం తప్పనిసరి. మీ వైపుగా బేబీ ఫేస్ చేస్తూ అంటే ఇలా బేబీని పట్టుకుని పాలు ఇవ్వడం, నిపిల్ సరిగ్గా పట్టుకునేలా చూసుకోవాలి. పాల కోసం బేబీ బాగా ఏడ్చేదాకా ఆగొద్దు, టైం టైంకి పాలు ఇచ్చేస్తుండాలి. ఏడుపు ఎక్కువైతే గ్యాస్ ఎక్కువ మింగేస్తారని గుర్తుపెట్టుకోవాలి. బాటిల్ ఫీడ్ చేసే మదర్స్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు, బాటిల్ ఎక్కువ షేక్ చేయడం వల్ల గ్యాస్ బబుల్స్ ఎక్కువ ఏర్పడి అవి బేబీస్ పొట్టలోకి వెళతాయి. సో పాల పొడి వేసి బాటిల్లో పాలు ప్రిపేర్ చేశాక బాటిల్ ఎక్కువగా షేక్ చేయొద్దు. కరెక్ట్ బాటిల్ ఎంచుకోవాలి. ఖాళీ బాటిల్ ఎక్కువసేపు చీకనివ్వద్దు, పాలు అయిపోగానే తీసివేయాలి. బాటిల్లో ఫార్ములా మిక్స్ చేశాక 2 నిమిషాలు బాటిల్ని అలా ఉంచి తరువాత బేబీకి ఇవ్వాలి. ఇలా చేస్తే ఏదైనా గాలి ఉంటే అది పోతుంది. ఎక్కువ ఏడ్చే అవకాశం లేకుండా బాటిల్ ఫీడింగ్ కూడా టైం టైంకి ఫీడ్ ఇవ్వాలి. బాటిల్ అయినా బ్రెస్ట్ ఫీడింగ్ అయినా 5-5 నిమిషాల ఫీడింగ్ తర్వాత తేనుపు తెప్పించడం తప్పనిసరి. తేనుపు ఒకసారి వస్తే చాలని అనుకుంటారు తల్లులు, అది నిజం కాదు. ఒక్క తేనుపుతో గ్యాస్ అంతా పోదు.
బ్రెస్ట్ఫీడ్ అయ్యాక కనీసం 20 నిమిషాలు బేబీని భుజం మీద లేదంటే ఇలా రకరకాల పొజిషన్స్ లో పట్టుకుంటే గ్యాస్ బయటకు వచ్చేస్తుంది. బేబీ పొట్టలో గ్యాస్ పోగొట్టేందుకు అత్యంత సులభమైన పద్ధతి ఏంటి? బేబీ పాలు తాగిన ఒక గంట తర్వాత సైకిల్ ఫెడలింగ్ ఎలా చేస్తామో అలాగా బేబీ కాళ్ళతో చేయడం ద్వారా బేబీ బొజ్జలో ఉన్న గ్యాస్ బయటకు వస్తుంది. మరో సులభమైన ట్రిక్, బేబీ పొట్ట మీద ఆవనూనెతో మసాజ్ చేయాలి. ఒక పద్ధతి ప్రకారం నెమ్మదిగా ఇలా చేయడం వల్ల గ్యాస్ బయటకు వస్తుంది. కానీ గుర్తుపెట్టుకోండి, బేబీ పాలు తాగిన వెంటనే కాదు, రోజు స్నానానికి ముందు మసాజ్ చేయించేటప్పుడు పొట్ట మీద కూడా సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేయడం మంచిది. చిటికెడు మంచి ఇంగువ, చెంచాడు గోరువెచ్చటి నీటిలో కలిపి ఒక లేపనంలా బేబీ పొట్ట మీద రాస్తే గ్యాస్ మొత్తం బయటకు పోతుంది. ట్రై చేసి చూడండి. గ్రైఫ్ వాటర్ వైద్య సలహా మేరకు వాడుకోవచ్చు. ఈ మధ్య వీటిలో ఆల్కహాల్ ఉందని, ఇవి బేబీకి హాని చేస్తాయని అంటున్నారు. కానీ నేడు అనేక ఉత్తమమైన ఆర్గానిక్ మరియు ఆయుర్వేద బ్రాండ్ గ్రైఫ్ వాటర్ అందుబాటులో ఉన్నాయి. వాటి లేబుల్ చూసి కొనుక్కోవచ్చు. వైద్య సలహా మేరకు గ్యాస్ నుంచి ఉపశమనం కోసం డ్రాప్స్ ఉంటాయి, అవి కూడా సేఫ్ గా వాడుకోవచ్చు. ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ హెచ్ఎంబి లివ్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. ప్రెగ్నెన్సీ పై ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ హెచ్ఎంబి లివ్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి, సో దాట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.